అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేని హాస్పిటల్స్, బేగంపేట్. ఫ్రీ కన్సల్టేషన్ మరియు చికిత్సా విధానాలపై 20% వరకు డిస్కౌంట్ అందజేస్తున్నారు. అవసరం ఉన్న ఆర్థోపెడిక్ పేషెంట్స్ అందరూ వినియోగించుకోవాలని మా మనవి. తర్వాత టాపిక్లోకి వస్తే షోల్డర్ పెయిన్. అసలు షోల్డర్ పెయిన్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నాము డాక్టర్ గారు, రొటీన్ పనులు కూడా చేసుకోలేకపోతున్నాము, ఇమ్మీడియట్ చికిత్సా విధానాన్ని ఏదైనా ఉంటే తెలియచేయండి అని చాలామంది చాలా రకాలుగా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఫస్ట్ షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏమిటంటే, ఏ పని చేయడం వల్ల పెయిన్ వస్తుంది, అంటే ఏ పని చేసినా పెయిన్ వస్తుందని అడుగుతూ ఉంటారు. అట్లా ఎప్పుడు కూడా రాదు. ఎందుకంటే షోల్డర్ జాయింట్ అరమరికని కానీ మనం చూస్తే, షోల్డర్ జాయింట్ని ఆడించే కండరాలలో మెయిన్ కండరం ఏమిటంటే రొటేటర్ కఫ్ అంటాం. 4 రకాల కండరాల సమూహాన్ని రొటేటర్ కఫ్ అంటారు. సూపరాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, సబ్స్కాపులారిస్, టీరిస్ మైనర్, ఈ 4 రకాల సమూహాన్ని షోల్డర్లో రొటేటర్ కఫ్ అంటారు. ఈ రొటేటర్ కఫ్లో కూడా ఒక్కొక్క కండరము ఒక్కొక్కటి పనిచేస్తుంది విడివిడిగా, అన్నీ కలిపి ఒకే పనిచేస్తాయి భుజాన్ని పైకి లేపడం. దాంట్లో కూడా సూపరాస్పైనేటస్ అనే కండరం ఏదైతే పైన ఉందో దానికి స్వతహాగా బ్లడ్ సప్లై తక్కువగా ఉండడం వల్ల ఏమిటంటే, ఈ కండరం అనేది త్వరగా ఇంజురీకి గురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏమిటంటే, ఈ మూమెంట్లో ఎవరిలో అయితే పెయిన్ ఉందో దాంట్లో సూపరాస్పైనేటస్ ఇంజురీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది ఏమిటంటే, ఏ మూమెంట్ చేయడం వల్ల పెయిన్ అయితే వస్తుందో ఆ మూమెంట్ని సాధ్యమైనంతవరకు ఆపేసేయడము, సాధ్యమైనంతవరకు తగ్గించుకోవడం. తర్వాత డయాబెటీస్ ఉన్నా కానీ, థైరాయిడ్ ఉన్నా కానీ, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నా కానీ, ఈ ప్రమాదం చాలా ఎక్కువగా అయిపోయేసి కండరం కట్ అయిపోయే అవకాశం ఉంది అన్నమాట. తర్వాత మనకు తెలిసిన ట్రీట్మెంట్ మనం తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే ఇమీడియట్గా ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదిస్తే, మేము స్పెషల్ టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత దానికి గల కారకం ఏమిటి, ఏదైనా కావచ్చు నొప్పే వస్తుంది కానీ దానికి గల కారకానికి ఏమిటంటే, కండరానికి రక్త ప్రసరణ తగ్గిందా, లేకపోతే ఎక్సెసివ్గా మూమెంట్ చేయడం వల్ల వస్తుందా, ఈ యాక్రోమియన్ అనే బోను టైప్ 3 యాక్రోమియన్ అంటే ఇది వంకరగా ఉండి కండరం మీద ఒత్తిడి పడడం వల్ల వస్తుందా, లేకపోతే మిగతా కండరాలకి ఏదైనా డ్యామేజ్ ఉందా, రక్త ప్రసరణ సరిగ్గా లేదా, నర్వ్ సప్లై సరిగ్గా లేదా, జాయింట్ లోపల అరుగుదల మార్పులున్నా, ఇటువంటి ఎన్నో దగ్గర ఒక 15 నుంచి 20 రకాల కారణాల వల్ల కండరం డ్యామేజ్ అవ్వచ్చు, నొప్పి రావచ్చు. అందరికీ తెలిసినది ఏమిటంటే డయాబెటిక్స్కి ఫ్రోజన్ షోల్డర్, ఇది కూడా ఒక రకం షోల్డర్ పెయిన్ రక కారణము, షోల్డర్ పెయిన్ రావడానికి గల ఒక కారణం. దీనికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ చేసి ఉన్నాము. ఫ్రోజన్ షోల్డర్కి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మనం డిస్కస్ చేసి ఉన్నాం మిగతా వీడియోలో, మీరు అవి చూసి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ చికిత్సా విధానాలను మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మాత్రము రొటీన్గా ఉండే షోల్డర్ పెయిన్ ఇంపింజ్మెంట్ తోటి వచ్చింది అయితే మాత్రము ఎఫెక్టివ్గా ఉండే ట్రీట్మెంట్ ఏమిటంటే, ఇక్కడ కూడా మనము ప్లాస్మా థెరపీ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఈ ప్లాస్మా థెరపీ ఏం చేస్తుందంటే, పాడైపోయిన సూపరాస్పైనేటస్ కండరం కానీ మిగతా కండరం కానీ పార్షియల్ డ్యామేజ్ ఉంటే మళ్ళీ కొత్త కండని పుట్టించే అవకాశం ఉంది, జాయింట్ లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించే అవకాశం ఉంది, అరుగుదల మార్పులు ఏవైనా పార్షియల్గా అరుగుదల మార్పులు ఉంటే అక్కడ కూడా కార్టిలేజ్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇంపింజ్మెంట్ కానీ, పార్షియల్ రొటేటర్ కఫ్ టేస్ కానీ, పార్షియల్ అరుగుదల అంటే ఆర్థరైటిస్ స్టేజెస్ ఉన్నవాళ్ళు ఎఫెక్టివ్గా మనము ప్లాస్మా థెరపీ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అసోసియేటెడ్ సింప్టమ్స్ టైప్ 3 యాక్రోమియన్ కానీ, లేకపోతే జాయింట్ లోపల లూజ్ ముక్కలు కానీ, బ్యాంకార్డ్స్ లీజన్ కానీ, లేకపోతే రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ కానీ ఉంటే మనం అప్రోచ్ అవ్వాల్సిన విధానం డిఫరెంట్, చేయాల్సిన చికిత్సా విధానం డిఫరెంట్. కానీ అన్నిటికల్లా యూనివర్సల్ ట్రీట్మెంట్ ఒకటి చెప్పండి అని అడుగుతూ ఉంటారు. యూనివర్సల్ ట్రీట్మెంట్ ఏమిటంటే ఫిజియోథెరపీ. ఏ మూమెంట్లు చేయడం వల్ల పెయిన్ అయితే వస్తుందో ఫిజియోథెరపీలో ఆ మూమెంట్లు చేయకుండా మిగతా మూమెంట్లు ఇంప్రూవ్ చేసుకుంటూ రెగ్యులర్గా చేయడం వల్ల 50 నుంచి 90% వరకు కూడా ఉన్న సింప్టమ్ల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఇక నూతన చికిత్సా విధానాలు షోల్డర్ జాయింట్కి. పార్షియల్ కఫ్ టేర్ అయితే ప్లాస్మా థెరపీ ఉంది. పార్షియల్ కఫ్ టేర్కి కారణమైన 1 టైప్ 3 యాక్రోమియన్ అయితే కీహోల్ ఆపరేషన్ ఉంది.
కండ పూర్తిగా కట్ అయిపోతే మళ్ళీ కీహోల్ ఆపరేషన్ ద్వారా కండను తీసుకొచ్చి కుట్టే విధానం ఉంది, ఆర్థ్రోస్కోపీ విధానం ఉంది. తర్వాత ఫ్రోజన్ షోల్డర్కి అయితే డిస్టెన్షన్ హైడ్రోడైలటేషన్ అనే ఒక విధానం ఉంది. తర్వాత కండ పూర్తిగా కట్ అయిపోయి కండ మళ్ళీ తీసుకొచ్చి కుట్టలేని పరిస్థితుల్లో ఉంటే షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా ఈ రోజు ఉన్న చికిత్సా విధానాల్లో ఒకటి, అడ్వాన్స్డ్ చికిత్సా విధానం. మా వీనేన్ హాస్పిటల్లో ప్రతి చికిత్సా విధానము అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎక్విప్మెంట్తో రెడీగా అవైలబుల్గా ఉంది, విత్ డిస్కౌంటెడ్ రేట్స్లో ఉంది. మీరు వచ్చి ఆ చికిత్సా విధానాన్ని అవసరమైతే తీసుకోవడం ద్వారా ఆ ప్రాబ్లం నుంచి మీరు త్వరగా బయటపడే అవకాశం డెఫినెట్గా ఉంది. అవసరమున్న ప్రతి పేషెంటు ఇటువంటి చికిత్సా విధానాలను తీసుకోవాలని మా విన్నపం.